మాయాపేట అది పేటికి కాదు బ్రో, గట్టి గుచ్చుకునే ఘాటు గుచ్చుకున్న సినిమాలో ఆ కామెడీ కానీ ఆ వేరియేషన్స్ కానీ ఉన్న కమెడియన్స్ అందరూ వేరే లెవెల్లో చేశారు. వాళ్ళు చెప్పే ఒక్కొక్క డైలాగులకి మనకి బుగ్గలు ఎరిపెక్కేలాగా నవ్వు వస్తుంది. మామూలుగా లేవు ఆ వేరియేషన్స్ కానీ కొన్ని కొన్ని సీన్లు అయితే వా ఏడబాటకు వచ్చారు రా బాబు ఇంత వెరైటీగా అనిపించింది. సినిమా ఓవరాల్గా ప్రతి ఒక్కటి థియేటర్కి వెళ్ళి చూడండి, చాలా బాగుంది. ఫ్యామిలీని తీసుకెళ్తే మాత్రం కడుపుబ్బ నవ్వుకోవచ్చు. అన్న పాయలేడుందన్న పాయలు నిజంగా హీరోయిన్ మామూలుగా లేదు. ఇల్లు అందాలకి ఇట్లా అవి కావాలి బ్రదర్, ఈ నెంబర్ ఉంటాయి. కానీ సినిమా మాత్రం బాగుందన్న. అసలు సినిమా అంటే వండర్ఫుల్, సినిమా చాలా బాగుంది నిజంగా, ఫుల్ ఎంటర్టైన్మెంట్. ఆయన అంటారు 30 ఇయర్స్ పృథ్వీరాజు ఏమన్నా కామెడీ చేసిండన్న. ఫస్ట్ హాఫ్ మొత్తం ఫుల్గా నవ్వుకున్నా, చాలా బాగుంది, ఫుల్ ఎంజాయ్ చేసినా. సెకండ్ హాఫ్ అయితే శ్రీనివాస్ రెడ్డి గారు కోతి మధ్యలో ఉన్న ఆ సీన్స్ కానీ ఆ ఎంటర్టైన్మెంట్ కంటే లాస్ట్ క్లైమాక్స్ సెంటిమెంట్ అన్న సూపర్గా ఉంది. కానీ ఫోన్ అనేది ఎన్ని విధాలు వాడుతున్నాం, కానీ ఫోన్ వల్ల మంచి ఎంత ఉందో చెడు అంత ఉందన్నది కూడా కళ్ళ కట్టినట్టు చూపించారు. నిజంగా డైరెక్టర్ గారు యాడ్స్ అప్ అండి, వండర్ఫుల్ సార్. నిజంగా ఏంటంటే ఇలాంటి కాన్సెప్ట్ని జనాలకు తీసుకురావడం, అదో హైలైట్ అయితే ఇంత ఇంత డిఫరెంట్గా అనేది ఎవరు, చాలా తక్కువ మంది డైరెక్టర్లు మాత్రం ఇలాంటి థాట్స్ అనేది వస్తాయి. అందులో మీరు ఈజ్ వండర్ఫుల్ సార్, చాలా బాగుంది సినిమా. అలాగే సునీల్ గారు కామెడీ కానీ టిక్ టాక్ రీల్స్ కానీ ప్రతి ఒక్కటి ఎవ్రీథింగ్ ఎంటర్టైన్మెంట్ సార్, మంచి ఎంటర్టైన్మెంట్ సినిమా. ప్రతి ఒక్కరు చూడండి మాయాపేటిక సినిమా అనేది, ఎవరు మిస్ కాకండి. వండర్ఫుల్ సినిమా, యూత్ కానీ ఫ్యామిలీ కానీ ప్రతి ఒక్కరికి ఆకట్టుకునే సినిమా, ఎవరు కూడా ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా కాబట్టి తప్పకుండా చూడండి మాయాపేటిక సినిమా అండి. ఎలా ఉంది బ్రో మూవీ అన్న? మాయాపేటిక నిజంగానే మాయా ఉంది, వస్తుందన్న మూవీ. అయితే ఎలా ఉందంటే అసలు ఏం జరుగుతుందో అర్థం కాదు. ఇంకోటి ఏంటంటే ఒక ఫ్యామిలీ అంటే ఎట్లా స్ట్రగుల్ అవుతుంది ఏంది అనేది అయితే మనకు తెలుస్తుంది. అండ్ ఎలా అంటే ఒక ఫోన్ వల్ల ఒక ఫ్యామిలీ ఎలా చెడిపోతున్నారు, చిన్నపిల్లలు ఎలా చెడిపోతున్నారు అనేది మనకు ఈ ఫోన్ వల్ల తెలుస్తుంది అన్న. అండ్ సునీల్ గారి యాక్టింగ్ కానీ, రాజ్పుట్ పాయల్ యాక్టింగ్ కానీ, పృథ్వీ యాక్టింగ్ కానీ, ఇలా కామెడీ అయితే ఎక్స్ట్రార్డినరీ అన్న. ఒక ఫ్యామిలీతో నచ్చి మంచి ఎంటర్టైన్మెంట్ అయితే చూడొచ్చు అన్న. సో మూవీ అయితే చాలా బాగుందన్న, పక్క ఫ్యామిలీతో నచ్చి పక్క చూడొచ్చు అన్న. ఈ మూవీ అందరూ చూడొచ్చు, ఫ్యామిలీ అనే కాదు ప్రతి ఒక్కరు చూడొచ్చు ఈ మూవీ. మూవీ అయితే ఒక మనము ఇప్పుడు ఈ రోజుల్లో కామెడీ మూవీస్ అంతా వస్తలేవన్న. ఈ మూవీ వల్ల మనకు కామెడీ అర్థమైతే, ఒక కాన్సెప్ట్ అర్థమైతే, ఒక మెసేజ్ అయితే ఉంటుంది అన్న. ఇది బ్లాక్ బస్టర్ అంటే సూపర్ అన్న మూవీ. ఆయన ఇప్పుడే మాయాపేటిక అనే మూవీ చూసి వచ్చాను. అంటే ఈ ఫోన్లో మొత్తం చూపించారన్న, ఈ ఫోన్లో ఏమేమి ఉంటుంది, ఏది లేదు, ఏమి ఉపయోగపడుతుంది, ఏమి ఉపయోగపడుతుంది మొత్తం చూపించారు. ఓన్లీ ఒకే ఒక ఫోన్లో చూపించారన్న, సినిమాకి రావాల్సిందే ఒక ఫోన్ చూసి. సినిమా మొత్తం సూపర్గా ఉందన్న. ఇప్పుడే మాయాపేటిక సినిమా చూసేస్తాను భయ్యా. ఆ సినిమా అయితే చాలా బాగుంది. అండ్ అందులో ఏంటంటే మెయిన్ పృథ్వీ గారు యాక్షన్ ఫుల్ కామెడీ భయ, నవ్వుకోలేక చచ్చిపోయాను నేనైతే. చాలా బాగుంది, బ్యాక్ టు బ్యాక్ కామెడీ. అండ్ ఇంకా దీని గురించి చెప్పాల్సింది ఏంటంటే, అండ్ సాంగ్స్ అండ్ రమేష్ గారి డైరెక్షన్ అయితే చాలా బాగుంది. ఎందుకంటే డిఫరెంట్ కాన్సెప్ట్ భయ్య, నేను అసలు ఎప్పుడూ చూడలేదు ఇలాంటి మూవీ అయితే. ఇలాంటి మూవీ అనేది వస్తుంది నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు కూడా. అండ్ ఇంకా ఇందులో సునీల్ గారు కూడా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. సునీల్ గారు వస్తారు, యాక్టింగ్ చేస్తారు. ఆఫ్టర్ పుష్ప తర్వాత అతను ఏంటంటే ఇప్పుడు కామెడీ వర్షన్లో సినిమా అతను రిలీజ్ అయింది, బాగుంది. అండ్ ఇంకా శ్యామల గారు సునీల్ గారు ఇద్దరు కలిసి రీల్స్ చేస్తారని నేను అనుకోలేదు. అది కూడా చాలా బాగుంది. అండ్ చివరికి ఏంటంటే, మొబైల్ ఏంటంటే మన చైనాలో తయారైన మొబైల్ ఇండియాకు వచ్చి దాని నుంచి మళ్ళీ పాకిస్తాన్కి వెళ్ళిపోయి బ్లాస్ట్ అయిపోవడం అనేది, అది కూడా అన్ఎక్స్పెక్టెడ్ యాక్చువల్లీ. అండ్ ఇంకా ఓవరాల్గా ఏంటంటే, చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా ప్రతి ఒక్కరు సినిమా చూడొచ్చు. ఎలా అనిపించింది మూవీ? మూవీ అయితే బ్లాక్ బస్టర్ అదిరిపోయింది మూవీ అయితే. మాయాపేటిక మామూలు లేదు అసలు. నాగరాజు గారు అయితే సూపర్ చేశారు. పాయల్ గారు పిచ్చి ఎక్కించింది బ్రో అసలు. అమ్మాయి అందం మామూలు లేదు, అదిరిపోయింది. సునీల్ గారు యాక్టింగ్ చింపేశారు అట్టే. ఆయన అయితే బాగా చేశారు, బాగానే ఉంది. ఒక ఫోన్ మీద బాగా తీసుకున్నారు. ఫ్యామిలీ అందరూ రావచ్చు ఈ మూవీకి. బ్లాక్ బస్టర్ సినిమా అయితే, మూవీ అయితే సూపర్ ఉంది బ్రో, భలే ఉంది, అమేజింగ్ అంతా. ఏమంటారు, బ్యాక్గ్రౌండ్ అయితే కానీ మొత్తం సినిమా అంతా భలే ఉంది. అండ్ మెయిన్ వచ్చేసి ఏంటంటే, సునీల్ గారు అయితే బాగాలే చేశారు బ్రో. ఫన్ మొత్తం ఫుల్ ఫన్ భలే ఉంది బ్రో. ఇంకోటి ఏంటంటే, హీరోయిన్ పాయల్ అందం భలే ఉంది బ్రో. మొత్తం పిక్చర్ బ్రో బాగుంది. సినిమా అయితే బాగుంది, అదిరిపోయింది. సో అందరూ కూడా ఫ్యామిలీ పరంగా వచ్చి చూసి వెళ్ళాల్సిన సినిమా అన్నట్టు. ఎస్, ప్రతి ఒక్క అంటే మనకి బేసిక్గా ప్రజెంట్ కామెడీ కదా. ఈ ఫోన్ నువ్వే నాశనం చేసావు. నేనే ఆ హీరోయిన్ ఫోన్ ఇవ్వకుండా నువ్వు స్విచ్ ఆఫ్ చేసి లింకులు పెట్టావు. ఏం చేయమంటావు అసలు? అప్పుడు నా జీవితం నాశనం చేసి టచ్పోయిన బయలుపోయింది 350 రూపాయలు అంది. ఇప్పుడు సరే, ఇప్పుడు ఇది కూడా నువ్వు తీసేసుకుని వెళ్ళిపోయి జబర్దస్త్ వెళ్ళిపోతావా? ఓన్లీ ఆ సినిమా ఏమో వల్ల మాయాపేటికి నాకు కావాలి.
కథకు మూల కారణం మనోడు. చాలా ప్లస్ పాయింట్ సినిమా పెట్టుకుని అసిస్టెంట్ లో ఉన్నా కూడా మొత్తం కథ అంతా తిప్పేసారు. ఆ ఫోన్ పాకిస్తాన్ దాకా పంపించారు. ఆ మాయాపేటకేమో కానీ ఆ సినిమా వల్ల ఈ ఐఫోన్ అయితే ఒకటి దొరికింది నాకు. చాలా థాంక్స్. ఈఎంఐ మనోడు కట్టేస్తాడు. ఈఎంఐ కాదు ఏఎంఐనైనా కట్టేస్తాను పట్టుకో. సో బేసిక్ గా ఏంటంటే సినిమా అయితే బాగుంది. సో అందరూ కూడా వచ్చి చూడొచ్చు. స్టార్ట్ నుంచి అంటే మనకి ఒక మూడు ఏమంటారు ఫోర్ నాలుగు పార్ట్లు ఉంటే మూడు పార్ట్ల వరకు సినిమా ఫుల్ ఫన్ ఉంది. సో ఎండింగ్ లో అయితే ఎమోషన్ కూడా ఉంది. సో అందరూ వచ్చి చూసి హ్యాపీగా నవ్వుకున్నారు. సినిమా నా మాయాపేటిక చెప్తున్నా. అంటే మాయాపేటిక అంటే అందరికీ తెలియదు. అంటే మాయాపేటిక అంటే ఫోన్ అన్న. అంటే ఈ మాయాపేటిక వల్ల ఎన్ని లాభాలు అయితే ఉన్నాయో అన్ని నష్టాలు కూడా ఉన్నాయన్న. మనకి సినిమాలో అన్నీ మంచిగా చూపించారు. ఈ సినిమా అంటే ప్రతి సినిమాకి ఒక హీరో అంటూ ఉంటారు. ఈ సినిమాలో హీరో విలన్ అంతా మొత్తం ఈ మాయాపేటిక అన్న చెప్తున్నా కదా. మాయాపేటిక సినిమా అయితే నాకు ఓవరాల్గా నచ్చిందన్న మొత్తం. అంటే ఇన్ని రోజుల తర్వాత ఒక మంచి కామెడీ కానీ సీరియస్ కానీ యాక్షన్ కానీ మొత్తం బాధ మొత్తం అంతా మంచి ఎమోషన్స్ కంటెంట్తో ఉందన్న మూవీ. అయితే డైరెక్టర్ కూడా మంచి తీసాడు అనిపించింది. ఆయన ఏ మూవీ చూశారు అన్న? మాయాపేటిక చూసినా అన్న? అదైతే మాయాపేటిక మూవీ కాదన్న. మనుషులందరినీ మాయం చేసేస్తున్నా. మామూలు సినిమా లేదన్న మూవీ మాత్రం. అంటే పాయల్ రాజ్పూత్ గారు చాలా రోజుల తర్వాత వచ్చారు కదా. సో మూవీ ఎంత ఎక్స్పెక్ట్ పెట్టుకుంటారో అది పెట్టుకోండి. మూవీ మాత్రం వేరే లెవెల్. అండ్ మూవీకి హైలైట్ వచ్చేసి కామెడీ అన్న పృథ్వీరాజ్. మన 30 ఇయర్స్ ఇండస్ట్రీ ఆయన మాత్రం ఒక జీవించేసిండు అనుకోవచ్చన్న మనం. అసలు సినిమా గురించి విప్పాలంటే మామూలుగా విప్పవద్దు. అంటే చాలా అంటే చాలా విప్పేయాలి. సో మూవీ చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఒక లవ్ స్టోరీ పెట్టారన్న మధ్యలో. ఆ లవ్ స్టోరీ మాత్రం ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవుతుంది. నాకు కూడా చాలా అంటే చాలా కనెక్ట్ అయింది. సో అండ్ లాస్ట్కి ఒక మెసేజ్ కూడా పెట్టారు. అండ్ ఫోన్స్ అన్న దీనివల్ల మంచి ఎంత ఉందో చెడు అంతే ఉందని ఒక మంచి మెసేజ్ పెట్టారు. సో మూవీ ఓవరాల్గా మంచి బ్లాక్ బస్టర్ అవుతుంది అని నేను అనుకున్నాను. సునీల్ గారు ఒక కమెడియన్ లాగా ఉండి అంటే ఒక రీల్స్లో స్టార్ అవ్వడం అది ఆయన ఎదిగిన విధానం చాలా అంటే చాలా బాగుందన్న. సో చాలా అంటే చాలా మంచి మూవీ. ప్రతి ఒక్కరు వాచ్ చేయండి. భయ్యా ఇప్పుడే మాయాపేటిక మూవీ చూశాను. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. లైన్ మాత్రం కాన్సెప్ట్ చాలా అంటే చాలా బాగుంది. అయితే ఇప్పుడున్న జనరేషన్లో అందరికీ కనెక్ట్ అయ్యే సినిమా అన్నమాట ఇది. అయితే సునీల్ గారు యాక్టింగ్ కానీ ఇంకా పాయల్ని చూస్తే మామూలుగా స్క్రీన్ మీద మనం మామూలుగానే ఆగలం. ఇంకా 70 mm స్క్రీన్ మీద చూసేసరికి వేరే లెవెల్ అన్నమాట. చాలా బాగుంది. ఎలా అనిపించింది మేడం? ప్లీజ్ బాగుంది. దాంట్లో మేము కూడా చేసాము. చాలా బాగుంది. ఆల్ స్టోరీస్ అన్నీ కూడా బాగున్నాయి. బ్యాక్గ్రౌండ్స్ ప్రతి ఒక్కటి కూడా చాలా బాగుంది. నీట్గా ఉంది. సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. వెరీ గుడ్ మాయాపేటిక సినిమా మాత్రం చాలా బాగుంది. ఒక సెంటిమెంట్ ఉంది సినిమాకి, ఒక కామెడీ ఉంది, ప్రతిదీ ఉన్నది. ఆ సెల్ ఫోన్ నుంచి ఎంత నేర్చుకుంటాం అన్నట్టు ఒక మెసేజ్ చూపించాడు. అలా కోతితో సినిమా వెన్నెల కృష్ణ యాక్టింగ్ చేపిస్తాడు. మొత్తం తర్వాత ఖతర్నాక్ చేపిస్తాడు. సినిమా మాత్రం సెంటిమెంట్ ఉంది, ఒక ఏడుపు ఉంది, ఒక బాధ ఉంది. ఒక మనిషి ఎంత కష్టపడతాడో, ఎంత దొంగతనమైన మళ్ళీ మనిషిగా మారుతాడు అలా చూపించిండు. ఒక సినిమాలో మాత్రం ఒక గోల్ ఉంది. కామెడీ ఛానల్తో మనం చూసినాము. చాలా హైలైట్ ఉన్నది. చాలా బాగుంది. చాలా చాలా బాగుంది. మొత్తం ఫ్యామిలీతో చూడొచ్చు. అందులో పిల్లలు చాలా బాగుంటుంది. ఎందుకంటే కోతి యాక్షన్ చాలా బాగా చేయించారు. కోతితో డైరెక్టర్ రమేష్ గారు అద్భుతంగా చేశాడు. పెద్ద డైరెక్టర్ అవుతాడు. నేను చేశానని కాదు, చాలా బాగుంది. అన్నా నా స్మైల్ చూసా మీకు అర్థమవుతుంది. ఒక మంచి సినిమా చూసి బయటకు వచ్చిన. ఆ సినిమా పేరే మాయాపేటిక. సినిమా మాత్రం అన్నా ఇలా అంటారు, ఒక సెల్ ఫోన్ తోటి ఉంటుంది మొత్తము సినిమా. మీరు మాత్రం ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ పొందుతారు సినిమా చూసి. మాయాపేటిక మాయాపేటిక అంటే ఏముండదు, జస్ట్ సెల్ ఫోన్, ఇదే మాయాపేటిక అంటారు. సినిమా మాత్రం నాకు ఇలా మొత్తం నచ్చిన క్యారెక్టర్ ఏంటంటే పృథ్వీరాజ్ గారి క్యారెక్టర్ అన్న. ఆ పృథ్వీరాజ్ గారి క్యారెక్టర్ ప్రతి ఒక్క డైలాగ్ నవ్వుతారన్న. ఏకదమ్ సినిమా సునీల్ గారు అయినా శ్రీనివాస్ రెడ్డి గారి క్యారెక్టర్ అయినా సరే, ప్రతి ఒక్క ఆర్టిస్ట్ పాయల్ రాజ్పూత్ గారు అయినా, మళ్ళీ ఇంకోటి సుశాంత్ సింగ్ రాజ్పూత్ బాలీవుడ్ యాక్టర్ ఉండే ఆయన చనిపోయాడు. కాకపోతే మన తెలుగు ఇండస్ట్రీకి ఒక సుశాంత్ సింగ్ రాజ్పూత్ దొరికిందన్న. అంత మంచి యాక్ట్ చేసిన హీరో. హీరోయిన్ అయితే నేను రివీల్ చేయలేను, కానీ హీరోయిన్ గురించి ఆమె ఎక్స్ప్రెషన్స్ తోటి మనం కనెక్ట్ అయిపోతాం అన్న. అంత బాగుంది సినిమా. మాయాపీటిక అనేది ఒక మంచి ఫిలిం అన్న. థియేటర్కల్ వాచ్ అయ్యేది. మీరు అసలు డిసప్పాయింట్ కారు. నిన్న చూసిన ఫిలిం ఏదో డిసప్పాయింట్ అయినారో. ఈ సినిమా చూసే మీరు దానికి ఏమంటారు వంద రెట్లు అమ్మంటారు. మంచి ఎక్స్పీరియన్స్ పొందుతారు. రమేష్ గారు, డైరెక్టర్ గారు మన తెలుగు ఇండస్ట్రీకి దొరికిన గొప్ప వరము డైరెక్టర్ గారు. ఎందుకంటే ఒక పెద్ద డైరెక్టర్ అవుతాడు ఈయన.